Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachibowli. Namaste, welcome to Manamtv. Manam unnadi manakosam, nenu Sheikh Wali. TDP adhyakshulu Nara Chandrababu Naidu Rajahmundry Central Jail lo unnaru. Aithe madhyantara bail vachindi Chandrababuku 4 varala paatu anarogya karanala reetya madhyantara bail petition meeda vaadana poorthai teeru preserve ayindi. Ippudu 4 varala paatu madhyantara bail ichindi courtu. దీనికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ కటాకార్తిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కటాకార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కటాకార్తిక్ గారు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు నారా చంద్రబాబు నాయుడికి. ఏ విధంగా ఉంటుంది ఈ బెయిల్? యాక్చువల్గా గత కొన్నాళ్ళుగా బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ఏసీబీ కోర్టులోను హైకోర్టులోను విభిన్న వాదనల మీద వాదనలు చూశాము. మొత్తానికి బెయిల్ రాకపోయినా మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆరోగ్య రీత్యా ఇచ్చారు, ఇది ఈ 4 వారాల పాటు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన మాలయాద్రి గారికి, ఎందుకంటే ఆయన చాలా సమాచారాన్ని చంద్రబాబు కేసుల్లో మన ముందు ఉంచుతున్నారు. సార్ నమస్కారం. సార్ మాలయాద్రి గారు నమస్కారం. మనం లైవ్లో ఉన్నాం సార్ ఇప్పుడు. సార్ విషయం ఏంటంటే, చంద్రబాబు గారి కేసులో మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. హెల్త్ గ్రౌండ్స్ కింద 4 వారాల పాటు ఇవ్వడం జరిగింది. మీరు చూసే ఉంటారు ఏంటి ఈ ఈ బెయిల్కు ఉండే సహజమైనటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయి? ఈ బెయిల్ తర్వాత మళ్ళీ 4 వారాల తర్వాత మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందని చంద్రబాబు గారు ఎలా ఉంటుంది? ఈ బెయిల్ జనరల్ గా సార్ రెగ్యులర్ బెయిల్ పెండింగ్ ఉన్నప్పుడు రెగ్యులర్ బెయిల్ లో ఏదైనా కారణాల వలన తీర్పు ఇచ్చేదానికి కొంచెం ఆలస్యం జరిగే సందర్భంలో ప్రత్యేక పరిస్థితుల్లో అది ముద్దాయి కానీ లేదా ఇతరులకు కానీ ఏదైనా అత్యవసరంగా అతని యొక్క అవసరం ఉంటే బెయిల్ ఇంటర్ బెయిల్ వాటిలో కండిషన్స్ మీరు ఇస్తారు. ఉదాహరణకి ఒక తల్లి దానికి ఆమెకి ఖర్చులు చేయాలి వెళ్తారు, లేదా పిల్లల పెళ్లిళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి హెల్త్ గ్రౌండ్స్ కాబట్టి ఈ హెల్త్ గ్రౌండ్ సంబంధించి డాక్టర్స్ ఇచ్చే ఒపీనియన్ ని బేస్ చేసుకొని ఆ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ బేస్ చేసుకొని సెక్షన్ 55 సిఆర్పిసిలో ఏ సెక్షన్ 55 ఏ సిఆర్పిసిలో ఏదైతే చెప్పబడిందో రీజనబుల్ కేర్ రిగార్డింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ చూసుకోవాల్సిన బాధ్యత కస్టడీలో ఎవరు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ ఉన్నారు కాబట్టి జడ్జి గారికి ఉంటుంది, జడ్జి గారికి ఉంటుంది ఆ 55 ఏ ప్రకారం. అయితే ఇన్స్టెంట్ బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ కి తేడా ఏం లేదు సార్. ఒకటే తేడా ఏంటంటే ఇన్స్టెంట్ బెయిల్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రొసీజర్ కూడా వేరే ఏమి ఉండదు. సేమ్ ప్రొసీజరే 437 కిందనే లేదా 439 కిందనే ఇస్తారు. సార్ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన మామూలుగా బెయిల్ వస్తే రోజువారీ పొలిటికల్ కార్యక్రమాల్లో ఆయన హెల్త్ బాగుంటే పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ కేవలం హెల్త్ గ్రౌండ్ కింద వచ్చిన బెయిల్ కాబట్టి హెల్త్ చూసుకోవడానికి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడానికి తప్ప ఆయన రోజువారీ పొలిటికల్ యాక్టివిటీస్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందా ఉండదా? అంటే కండిషన్స్ జనరల్ గా ఎలా పెడతారంటే సార్, రాజకీయ నాయకులు పేపర్ ప్రకటనలు పత్రికా విలేకరులతో మాట్లాడటం ఇటువంటివన్నీ చేయడానికి లేదని కూడా పెడతారు. ఇందులో ఇంకోటి ఏంటంటే 4 వారాల పాటు మాత్రమే ఈ బెయిల్ ఇచ్చారన్నమాట. ఓకే, అండ్ 4 వారాల తర్వాత తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందేనా? ఆ కండిషన్ అలాగే ఉంటది. కాకపోతే ఏంటంటే 4 వారాల్లో ఆయన ఏ కండిషన్స్ మీద బయటకు వచ్చాడో అదే కండిషన్స్ లో కనుక కంప్లైంట్ చేస్తూ చట్ట ప్రకారం కనుక ఆయన ప్రవర్తిస్తే ఆ 4 వారాల తర్వాత కూడా బెయిల్ ని ఎక్స్టెండ్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటది ఒకటి. రెండోది ఇంటరిమ్ బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్ యొక్క అంతిమ తీర్పుకి అనుసంధానమై ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వాదనలు కొనసాగుతూనే ఉంటాయా? ఇంటరిమ్ బెయిల్ ఇచ్చినప్పుడు కూడా రెగ్యులర్ వాదనలు కొనసాగుతూనే ఉంటాయా? రెగ్యులర్ బెయిల్ వాదనలు ప్రతివాదనలు సాక్ష్యాలు సేకరించుకోవటం ఇవన్నీ జరుగుతూ ఆ తర్వాత ఆ వచ్చినటువంటి తీర్పు సపోజ్ ఆయనకి బెయిల్ క్యాన్సిల్ చేశారనుకోండి రెగ్యులర్ బెయిల్, ఆ తీర్పులో ఇంటరిమ్ బెయిల్ గురించి కూడా రాస్తారు. ఇలా ఇంటరిమ్ బెయిల్ మీద ఇచ్చారు, ఆయన ఇలా చేస్తున్నాడు, ఆయనకి స్కిన్ ఐ ఎయిల్మెంట్స్ ఉన్నందువల్ల ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది, ఆయన హై ప్రొఫైల్ ప్రిజనర్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా కొన్ని కన్సర్న్స్ అతని కండిషన్స్ అతని హెల్త్ కి సంబంధించి కానీ జైల్లో కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న మద్యం కేసులో చంద్రబాబు గారిని ఏ త్రీగా
పెట్టడం జరిగింది. అక్రమంగా మద్యం కంపెనీలకి అవకాశం ఇచ్చారని చెప్పేసి అది చూసాము. అంటే చంద్రబాబు గారికి ఒకవేళ బెయిల్ వస్తే వెంటనే అరెస్ట్ చేయడానికి అవకాశం వచ్చేటట్టుగా పీసీఆర్టీ కానీ లేదంటే ఐపీ సెక్షన్ 409 పెట్టడం కానీ జరిగింది. అది చూసే ఉంటారు మీరు కూడా. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి మళ్ళా ఈ కేసులో అరెస్ట్ చేయడానికి ఉన్న అవకాశం ఎంత? మద్యం ఇంటరిమ్ బెయిల్ లో ఇచ్చినటువంటి ఏదైతే బెయిల్ ఉందో అది ఈ కేసు సంబంధించి మాత్రమే. ఓకే, మళ్ళా మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేయొచ్చు. అంటే హెల్త్ గ్రౌండ్స్ అనేది ఒకటి ఉంది కదా. వినండి, హెల్త్ గ్రౌండ్స్ లో ఉన్న వ్యక్తికి అరెస్ట్ ఒక ప్రొసీజర్ ఉంటది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన హెల్త్ గ్రౌండ్స్ లో ఒక హాస్పిటల్ లో ఉన్నాడు. ఓకే, అక్కడికి వెళ్ళి హాస్పిటల్ కి ఇంటిమేట్ చేస్తారు, ఇలా అతన్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చిందామంటే అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఇచ్చే ఒపీనియన్ లేదా సర్టిఫికేట్ దాన్ని బట్టి అరెస్ట్ అనే ప్రొసీజర్ ని కొనసాగిస్తారా లేదా అరెస్ట్ పోస్ట్ పోన్ చేసుకుని ఆయనకి సెక్యూరిటీ అంటే ఎక్కడికి ఎస్కేప్ కాకుండా అక్కడే కాపలా ఉంచుకోవటం ఇటువంటివి చేస్తారన్నమాట. ఓకే ఓకే ఓకే, మధ్యంతర బెయిల్ కొనసాగేటప్పుడు వేరే కేసులో అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉన్నది ఒకటి. ఓకే, రెండోది ఇప్పుడు ఇది రాజకీయ కక్ష కారణంగా పెట్టారా ఈ కొత్త కేసు, లేదంటే మన శిష్యుడ బెయిల్ అప్లికేషన్ లో బెయిల్ డిస్మిస్ చేస్తూ ఒక అబ్జర్వేషన్ చేశారు ఏంటంటే 5% నుంచి 12% కి వాళ్ళకి ఇన్కమ్ అనేది పెరిగింది. అవును, మనీ ట్రాన్స్ఫర్ జరిగింది 338 కోట్లు రికార్డెడ్ గా వాళ్ళకి లాభం వచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ పాలసీ డెసిషన్ అనేది ఇంకరెక్ట్ అనేది ఒకటి. తర్వాత గోవాలో జరిగినటువంటి ఎన్నికలకి కొంత డబ్బు సుమారు 40 కోట్ల రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా రికార్డెడ్ గా దొరికింది. కానీ 100 కోట్ల రూపాయలు ఈయన పంపించాడనే దానికి మటుకు నమ్మలేదు కోర్టు వారు. సో ఈయన డెసిషన్ వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈయనకి డైరెక్ట్ గా డబ్బులు అందినీయా ముట్టినీయా లేకపోతే ఈయన పంపించాడా లేదనేది తెలియలేరు కాబట్టి ఆ పార్టీ యాప్ పార్టీని కూడా అంటే కాన్స్పిరసీలో కల్పబుల్ లైబిలిటీ కింద యాప్ పార్టీని కూడా యాడ్ చేసేదానికి అవకాశాలు ఉంది, యాడ్ చేయమని వాళ్ళు కోరారు, యాడ్ చేయబోతున్నారు. అదేవిధంగా పర్టికులర్ మద్యం కేసుల్లో ఏంటంటే డెసిషన్ వల్ల ఎవరికి లబ్ధి పొందారు, ఉదాహరణ ఈయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో సంబంధించి దానివల్ల ఎవరైనా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇచ్చినందువల్ల లబ్ధి పొందుంటే కేసులో చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఇతను కూడా అరెస్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు గారు మరి అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకొక విషయం ఏంటంటే మేము అడగదలుచుకుంది ఏంటంటే, అంటే ఈ కేసుల్లో ఐఏఎస్లను ఎందుకు చేర్చట్లేదు అనేది. ఎందుకంటే నిన్నటికి నిన్న మద్యం కేసులో చూసాము, యాక్చువల్గా జీవో జారీ చేసింది అజయ్ కలాం కాదు, అజయ్ కలాం గారిని ఈ కేసులో చేర్చలేదు. అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రవికాంత్ రే గారిని చేర్చలేదు. అట్లా ఐఏఎస్ను వదిలేసి అధికారులను వదిలేసి కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఎందుకంటే జీవో ఎవరైతే ఇస్తారో వాళ్ళని వదిలేసి వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి ఏం సమాధానం ఉంటుంది? ప్రతివాడు లేకపోతే దీనికి కనెక్ట్ అయిన ప్రతి వాడికి లబ్ధి పొందారా లేదనేది గమనించి చూసినప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు లేకపోతే నిర్ణయం తీసుకునేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి వాళ్ళని మాత్రమే మరి వాళ్ళ మీద మాత్రమే పర్టికులర్ చర్యలు తీసుకుంటారు చట్టరీత్యా. మరొక విషయం ఏంటంటే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ పాలసీ వల్ల లాభం పొందడం లేకపోతే నష్టం పొందడం అనేది జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అమితంగా లాభం అమితంగా నష్టం. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ ఈ 4 వారాల్లోపే బెయిల్ మీద తీర్పు వచ్చే రెగ్యులర్ బెయిల్ మీద తీర్పు వచ్చే అవకాశం ఉందా? ఈ మధ్యంతర బెయిల్లో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ తీర్పు ఇంకొద్దిగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కేవలం హెల్త్ గ్రౌండ్స్ మీకు చెప్పాను. అవును అవును, ఎయిల్మెంట్స్ రెండోది చెప్పాను రైట్ ఐకి సర్జరీ చేయాల్సిన క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ వాళ్ళ కుటుంబీకుల మటుకు రక్షణ కూడా లేదని చెప్పి ఒక వాదన చేశారు, దాన్ని కన్సిడర్ చేశారా లేదనేది ఆర్డర్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలం. నాకు ఇంకో విషయం చెప్పండి, ఇంకో వారం రోజుల్లో క్యాష్ పిటిషన్ మీద ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. ఈ వారం 10 రోజుల్లో ఎప్పుడైనా ఆ తీర్పు రావచ్చు. ఆ తీర్పుకి ఈ బెయిల్ కి ఏమన్నా ఇంటర్లింక్ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ ఆ తీర్పు క్యాష్ గా జరిగితే ఆటోమేటిక్ గా ఈ యొక్క బెయిల్ ఆర్డర్ మెర్జ్ అయిపోతుంది దాంట్లో.
ఓకే, కేసు బెయిల్ అనేది ఏముంటది, అవును, ఈ బాండ్స్ ఇచ్చుంటే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అవును అవును. ఒకవేళ ఆ తీర్పులో ప్రొసీజర్ ఇన్కరెక్ట్ గా లేదు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని కూడా వచ్చినా కూడా ఈ బెయిల్ కూడా మెర్జ్ అయిపోద్ది, ఇంకా బెయిల్ అనేది ఉండదు. ఆటోమేటిక్ గా ఆ ప్రొసీజర్ తప్పు కాబట్టి కొత్తగా మళ్ళీ నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ కి ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని చేసే అవకాశం ఉంది. కానీ ప్రాసిక్యూషన్ డిస్మిస్ అయితే ఏదైనా కారణం వల్ల అప్పుడు ఈ బెయిల్ ఇంటరిమ్ బెయిల్ మీద కొనసాగించడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే సార్, యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సార్. అది ప్రముఖ అడ్వకేట్స్ చెప్పినటువంటి సమాచారం. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు గారికి వచ్చింది హెల్త్ గ్రౌండ్స్ కింద 4 వారాల పాటు ఇంటర్నల్ బెయిల్ వచ్చింది. వాస్తవానికి నేను అనుకున్న ఇంటర్నల్ బెయిల్ కోరటంలో 2 కారణాలు ఉండుంటే, బెయిల్ ఒకటి లేట్ అవుతూ పోతుంది లాంగ్ రన్లో, ఆయన ఆరోగ్యం కానీ రక్షణ మీద కానీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఆయన అభిమానులు కానీ చాలా రకాల భయాలు ఉన్నటువంటి సందర్భంలో, రెండోది ఆయనకి ఆయన నా ఆరోగ్యం కొంత క్షీణిస్తుందని చెప్పేసి జడ్జి గారికి కూడా లెటర్ రాసిన సందర్భంలో ఇంటర్ బెయిల్ కోసం అప్లై చేయడం, ఇంటర్ బెయిల్ ద్వారా బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇందులో మీరు ఒక ప్రశ్న అడిగారు మాలేదర్ గారిని, అధికారుల్ని ఎందుకు ఈ కేసుల్లో పెట్టట్లేదు అని. అయితే బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం, అజయ్ కల్లం రెడ్డి కాబట్టి, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. యాజ్ అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు దీన్ని? అది నిజమే. యాస్పరిగా ఏంటంటే, మీరు జగన్ గారి కేసుల్లో చూడండి, శ్రీలక్ష్మి గారి కేసుల్లో ఉన్నారు, తర్వాత ఇతర ఐఏఎస్లు చాలామంది కేసుల్లో ఉన్నారు. జగన్ గారి అక్రమాస్తుల కేసుల్లో జగన్ గారితో పాటు జీవో జారీ చేసినటువంటి ఐఏఎస్ని కూడా ఆ రోజు కేసుల్లో పెట్టడం జరిగింది. కానీ చంద్రబాబు గారి కేసుల్లో వచ్చేసరికి ఈ చంద్రబాబు గారిని, టీడీపీ ఇతర నాయకుల్ని లేదా చంద్రబాబు గారి పిఎల్ని కేసుల్లో పెట్టడం తప్ప ఐఏఎస్లు కానీ అధికారులు కానీ ఎక్కడ కేసుల్లో పెట్టుకోవడం జరగలేదు. కానీ ఇక్కడ చిన్న పెద్ద అనుమానం ఏంటంటే, ఒకవేళ కేసులో పెట్టి విచారణలో వాళ్ళు నిర్దోషులుగా తీరితే అది ఓకే, అదని ఎవరు కాదు. అసలు కేసులో ఎందుకు పెట్టట్లేదు నువ్వు, ప్రాథమికంగా వాళ్ళని అసలు ఎందుకు కేసులో చేర్చట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. రెండోది ఏంటంటే, ఈ ఐఏఎస్ల అవకాశం అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అధికార ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ నైరోజు జరగడానికి మన వ్యవస్థలో స్కోప్ లేదు. ప్రజల వల్ల కావచ్చు, లేదా వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ కావటం వల్ల, లేదా డబ్బులు తీసుకోవటం వల్ల, రకరకాల ముడుపులు ముట్టడం వల్ల కావచ్చు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం లోపలేయటం దేవుడు ఎరుగు, కనీసం విచారణకు కూడా పిలవను. ఎస్, అదే అడుగుతుంది, విచారణ కూడా పిలవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ కేసు లేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే కేసులు స్టార్ట్ అవుతాయి జనరల్గా. జీవోలు ఇచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా పెట్టబడిన మద్యం కేసు చూడండి, ఎవరు జీవో ఇచ్చారు? అజయ్ కల్లం రెడ్డి గారు ఇచ్చారు. అజయ్ కల్లం గారు కేసులో ఉండాలి కదా, విచారణ అయితే జరగాలి కదా. అసలు ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక అన్న పాయింటే, విచారణకి పిలిచి అడిగి చంద్రబాబు గారు ప్రజల వల్లే మేము ఈ జీవో ఇచ్చామనే ఇదైనా బయటకు వస్తుందా? ఏదో సాక్ష్యం తీసుకున్నామని చెప్తారు, ఎక్కడ తీసుకున్నారో అర్థం కాదు. విచారణ పిలిచింది ఉండదు, నోటీస్ ఇచ్చింది ఉండదు. అదే ఇదంతా పెద్ద క్వశ్చన్ మార్క్ చంద్రబాబు గారి కేసులో మనకు కనపడుతుంది. అంటే ప్రొసీజర్ ఫాలో కావట్లేదు. అందుకని చంద్రబాబు గారు రాయలు మొదటి నుంచి కూడా ప్రొసీజర్ మీద ఎందుకు పట్టుబట్టారు, 17 ఏ మీద ఎందుకు పట్టుబట్టారంటే, ప్రొసీజర్ ల్యాబ్స్ వీళ్ళు ఫాలో కావట్లేదు. అరెస్ట్ విషయంలో కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఫాలో కాలేదని చంద్రబాబు గారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెల్త్ గ్రౌండ్స్ మీద ఇప్పుడు బెయిల్ వచ్చింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద కూడా వాదనలు జరిగితే, రెగ్యులర్ బెయిల్ వస్తే అంటే ఈ 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద కొనసాగే బయట ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మద్యం కేసులో కనుక ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా. ఇప్పటికీ చంద్రబాబు గారి మీద మొత్తం 5 కేసులు ఉన్నాయండి. ఒక్క అంగల్ కేసులోనే ముందస్తు బెయిల్ వచ్చి ఉంది. దాని మీద అది పీసీ యాక్ట్ కాదు, ఓన్లీ ఐపీసీ యాక్ట్ 307 అటెంప్టివ్ మర్డర్ పెట్టారు. అది నమ్మటానికి నమ్మశక్యం లేని కేసు. ఎందుకంటే మన వీళ్ళ భద్రత మధ్య ఉన్నటువంటి సెంట్రల్ భద్రత సెక్యూరిటీ మధ్య ఉన్నటువంటి చంద్రబాబు గారు అటెంప్టివ్ మర్డర్ చేస్తారని ఎట్ట చెప్పగలరు? అది ప్రూవ్ చేయడానికి కూడా అవకాశం లేని కేసు. ఆ కేసులో ముందస్తు బెయిల్ వచ్చేసింది. ఓకే. తర్వాత మన ఇతర కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పీటీ వారెంట్ పెండింగ్లో ఉంది కోర్టులో, హైకోర్టులో పెండింగ్ ఉంది. ఫైబర్ గిట్ కేసు సుప్రీంకోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్నారు, ఇప్పుడే ఇంటర్నల్ బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు కొత్త కేసు మద్యం కేసు. ఈ మద్యం కేసులో కూడా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి కోసమే ఈ కేసు నిన్న. అదే ఇంకో విషయం ఏంటంటే, జైల్లో ఇంకా అట్లాగే కొనసాగాలి, జైల్లోనే ఉండిపోవాలని దీనికి అర్థం చేసుకోవాలట్లా? ఖచ్చితంగా జైల్లోనే ఉంచాలనే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఇంటర్నల్ బెయిల్లో ఉన్నటువంటి హెల్త్ గ్రౌండ్స్ కింద ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చి ఆయన జైల్లో నుంచి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన హెల్త్ చూపించుకోవాలని కోర్టు ఇచ్చిన తర్వాత, హెల్త్ డాక్టర్తో సంప్రదింపులు చేసుకునే అవకాశం కోర్టు ఇచ్చిన తర్వాత, ఆ కోర్టు తీర్పును కాదని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే అరెస్టు ఇతను చూపించుకునే క్రమంలో ఇతని హెల్త్ డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఇతను అరెస్టు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎట్టి పరిస్థితులు చంద్రబాబు గారిని మరో కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, ఈ కేసులో బెయిల్ వచ్చినా సరే? యాక్చువల్గా నేను ఇక్కడే ఒక పాయింట్ కొత్త పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఇంటర్వ్యూ బెయిల్ అప్లై చేయడం కూడా చంద్రబాబు రాయల స్ట్రాటజీ ఇదే.
ఎందుకు హెల్త్ గ్రౌండ్స్ చూపించారు, ఎందుకు ఉన్న పలానా రేపటి రోజున బెయిల్ పిటిషన్ చర్చకు వస్తుంది అని తెలిసి కూడా ముందు రోజే ఇంటర్నం బెయిల్ వేశారంటే కారణం ఇదే. బెయిల్ వస్తే వెంటనే చంద్రబాబు గారికి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే ఇంటర్నం బెయిల్ అనుకోండి, ఇంటర్నం బెయిల్ ఒక రీజన్ చూపిస్తారు. ఏది రీజన్ చూపించారు? దీనికి హెల్త్ గ్రౌండ్ చూపించారు. ఆ హెల్త్ గ్రౌండ్ ప్రకారం చంద్రబాబు గారిని వెంటనే అరెస్ట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే సిక్ లేవ్లో ఉన్నా అని పనిచేయమని చెప్పలేం కదా మనం. కాబట్టి ఆయన సిక్లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్తో చూపించుకోవాలని కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ తీసిపోయి జైల్లో పెట్టే అవకాశం ఉండదు. ఆ స్ట్రాటజీలో భాగంగానే వీరి ఇంటిని మేరకు వెళ్ళారు. ఈ నెల రోజుల తర్వాత కూడా 4 వారాల పాటు బెయిల్ ఇచ్చారు. ఈ నెల రోజుల తర్వాత కూడా మళ్ళీ వైద్యులు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఆయనకి ఇంకా బెయిల్ అవసరం ఉంది, ఆయన ఇంకా చికిత్స తీసుకోవాలనుకుంటే కనుక బెయిల్ కొనసాగుతుంది. లేకపోతే రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ ప్రశ్నలకు కూడా క్యాష్ పిటిషన్కి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రూపంలో సమాధానం దొరకనుంది. ఒకవేళ చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి క్యాష్ పిటిషన్ కొట్టివేస్తే ఇక ఏ కేసు ఉండదు. ఎందుకంటే 17 ఇప్పుడు కొత్తగా పెట్టిన మద్యం కేసుతో సహా అన్నిటికీ 17A వర్తిస్తుంది. 17A ప్రకారం నోటీసులు ఇచ్చి తర్వాత విచారణ తీసుకోవాల్సింది తప్ప 17A ఇవ్వకుండా, అంటే గవర్నర్ గారికి చెప్పకుండా, గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తప్పులు చేశారు అని అభియోగాలు ఉన్నటువంటి ఒక అంగది కేసు తప్ప మిగతా అన్ని కూడా ముఖ్యమంత్రిగా ఉండి నేరం చేశారని అభియోగాలే తప్ప కాబట్టి ఆయన గవర్నర్ గారి పర్మిషన్తో అరెస్ట్ చేయాల్సిందే. కానీ 17A చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం మళ్ళీ బెయిల్, ప్రతి కేసులో బెయిల్, ప్రతి కేసులో ఇవన్నీ కొనసాగుతాయి. చూద్దాం సుప్రీంలో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ కట్టా కార్తిక్ గారు. థ్యాంక్ యూ అండి.